రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది. కాలికి దెబ్బ తగలడంతో షూ వేసుకురాని విద్యార్థిని రకరకాలుగా వేధించింది. క్లాస్ నుంచి బయటకు పంపి ఓ గదిలో పెట్టి తలుపులు వేసింది. లంచ్ కూడా తిననివ్వలేదు. దీనిపై విద్యార్థి తల్లి స్కూల్ యాజమాన్యానికి మెయిల్ చేసింది. దీంతో మరోసారి విద్యార్థిపై టీచర్లు విరుచుకుపడ్డారు. క్లాస్ నుంచి బయటకు గెంటేశారు. అడ్మిన్ బ్లాక్ లో కూర్చోబెట్టారు. బ్యాగ్ తనిఖీ చేశారు. టీచర్ల వేధింపుతో విద్యార్థి మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దీంతో పాటు మెయిల్ చేసిన పిల్లాడి తల్లిని స్కూల్ యాజమాన్యం వేధించింది. ఘాటు పదాలతో తిరిగి మెయిల్ చేసింది. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, అసలు ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఏంటి? మొయినాబాద్ లో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇందులో ఈ అబ్బాయి 7వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ తండ్రి కూడా ఫారిన్ లో జాబ్ చేస్తున్నారు. వాళ్ళ తల్లి దగ్గర ఈ అబ్బాయి ఉంటున్నాడు. గత కొన్ని రోజుల నుంచి విద్యార్థిని స్కూల్ యాజమాన్యం ఘోరంగా వేధిస్తుంది. కార్పొరేట్ కాలేజీల్లో, కార్పొరేట్ స్కూళ్లలో, ఇంటర్నేషనల్ స్కూళ్లలో విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఖచ్చితమైన ఉదాహరణగా మనం చెప్పొచ్చు. చాలా ఘోరాతి ఘోరంగా విద్యార్థిని మానసికంగా కుంగిపోయే విధంగా స్కూల్ యాజమాన్యం ప్రవర్తించింది. కాలికి దెబ్బ తాకడం వల్ల స్కూల్కు షూ వేసుకొని వెళ్ళలేదు. ఇదే అతను చేసిన, ఆ విద్యార్థి చేసిన పెద్ద తప్పు అయిపోయింది. షూ వేసుకురానందుకు ఆ రోజు క్లాస్ లో నిలబెట్టారు. క్లాస్ రూమ్ లో అందరి ముందు అవమానపరిచారు. ఆ తర్వాత బయటకు పంపించారు, బయట కూర్చోబెట్టారు. మనం దృశ్యాలు కూడా చూస్తున్నాం. బయట స్కూల్ బయట అబ్బాయిని కూర్చోబెట్టిన, క్లాస్ రూమ్ నుంచి బయటకు తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో కూర్చోబెట్టిన విజువల్స్, అలాగే బయట స్కూల్ బయట కూర్చోబెట్టిన విజువల్స్. ఈ విషయం తల్లికి చెప్పాడన్న కారణంతో బ్యాగ్ లో ఫోన్ తీసుకొచ్చావని బ్యాగ్ అంతా తనిఖీ చేశారు. అలాగే తల్లి మెయిల్ చేయడం వల్ల స్కూల్ యాజమాన్యానికి ఈ దృష్టికి, స్కూల్ యాజమాన్యం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారని ఉద్దేశంతో మరో ఘాటు మెయిల్ స్కూల్ యాజమాన్యం నుంచి పేరెంట్ కి, అంటే పేరెంట్ ని ఏ విధంగా ఈ ఇంటర్నేషనల్ స్కూల్ చూస్తున్నాయన్న దానికి కూడా ఇది ప్రత్యక్ష ఉదాహరణ. 7వ తరగతి చదువుతున్న ఈ అబ్బాయి ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. యాజమాన్యం ఏ విధంగా వేధిస్తుంది అన్న దానికి సంబంధించి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో మొయినాబాద్ పిఎస్ కు కొద్దిసేపటి క్రితం వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఈ విధంగా కార్పొరేట్ పనిష్మెంట్ స్కూళ్లలో ఉండొద్దు, మా అబ్బాయి ఇలాగా ఇంకెవరికి కూడా, ఏ పేరెంట్ కూడా ఇలాంటి సమస్య రావద్దు, విద్యార్థులకు ఇలాంటి శిక్ష వేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. తల్లిదండ్రులు బయటకు వచ్చి ఈ విషయాన్ని చెప్పడానికి కూడా వాళ్ళకు ఇష్టం లేదు. కానీ ఇలాంటి పరిస్థితి, ఇలాంటి విద్యార్థులకు చదువుకోకుండా ఈ విధంగా మానసికంగా కుంగిపోయే విధంగా, డిప్రెషన్ లోకి వెళ్లే విధంగా ఎవరికి ఇలాంటి పరిస్థితి ఇంటర్నేషనల్ స్కూల్లో రావద్దు, దానికోసం ఎంతవరకు అయినా మేము న్యాయ పోరాటం చేస్తామని తల్లిదండ్రులు చెప్పారు. తల్లిదండ్రుల ఫిర్యాదు తోటి స్కూల్ యాజమాన్యం మీద మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రేపు ఈ విషయంపై యాజమాన్యాన్ని ఎంక్వైరీ చేయడానికి పోలీసులు స్కూల్ కు వెళ్లే అవకాశం ఉంది, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ కు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయం డిఓ దృష్టికి, అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్న కరీం సేర్ దృష్టికి కూడా పేరెంట్స్ తీసుకెళ్లారు. యాజమాన్యం మరొక పిల్లోనికి ఈ విధంగా చేయకుండా, ఇప్పుడైతే మా పిల్లోడు డిప్రెషన్ లోకి వెళ్ళాడు, ఆ పిల్లోడికి ఏదో మేము కౌన్సిలింగ్ ఇప్పించి మళ్ళీ దారికి తీసుకొస్తాం, కానీ ఈ విధంగా భవిష్యత్తులో ఏ పిల్లలకి జరగకుండా చూడాలన్నది వాళ్ళ అభ్యర్థన. ప్రభుత్వం కూడా ఈ విషయంపై సీరియస్ గా స్పందించే అవకాశం మనకు కనిపిస్తుంది. స్కూలు యాజమాన్యం విద్యార్థితోటి, తల్లిదండ్రులతోటి వ్యవహరించిన తీరు మాత్రం తీవ్రంగా ఆక్షేపణీయమని మనం చెప్పాలి. సంతోష్ సోంగోవాల్, అయితే ఈ విషయంపై స్కూల్ యాజమాన్యం వివరణ ఏంటి? స్కూల్ యాజమాన్యంతో మాట్లాడేందుకు మనం ప్రయత్నం చేశాం. ఇది గత వారం రోజుల నుంచి జరుగుతున్న వివాదం. తల్లిదండ్రులకి, స్కూల్ యాజమాన్యానికి మధ్య
స్కూల్ ఒక స్కూల్ యాజమాన్యం ఇంటర్నే పేరుకి ఇంటర్నేషనల్ స్కూల్ గా చెప్పుకుంటున్న ఈ స్కూల్ యాజమాన్యం ఒక పేరెంట్ తో వ్యవహరించాల్సిన తీరు మాత్రం అది కాదు. తమ పిల్లోడికి కాలికి దెబ్బ తాకడం వల్ల షూ వేసుకోలేని పరిస్థితి ఉంది, అందువల్లే స్కూల్ కి షూ వేసుకురాలేదని తల్లిదండ్రులు యాజమాన్యానికి వివరించే ప్రయత్నం చేశారు. కానీ ఇవేవి వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఆ పిల్లోడికి మొదట గదిలో బంధించి అబ్బాయికి శిక్ష వేశారు. అలాగే ఆ స్కూల్ విద్యార్థులందరి ముందు అవమానంగా పిల్లోడిని ట్రీట్ చేశారు. ఆ తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చొనివ్వకుండా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో కూర్చోబెట్టారు. అలాగే మీ మదర్ కు చెప్పావు కాబట్టి అసలు నువ్వు ఎలా చెప్పావని స్కూల్ బ్యాగ్ అంతా తనిఖీ చేసి స్కూల్ బ్యాగ్ లో ఏమైనా ఫోన్లు ఉన్నాయని వెతికారు. దీని వీటన్నిటినీ కూడా అబ్బాయి చాలా తీవ్రంగా తీసుకున్నాడు, అబ్బాయి మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నట్టు పేరెంట్స్ చెప్తున్నారు సంతోష్. అయితే పేరెంట్స్ ఫిర్యాదు చేశారా పోలీసులకు? పోలీసులు ఏమంటున్నారు సోమగోప? కొద్దిసేపటి క్రితమే మైలాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి తల్లితో పాటు అబ్బాయి తాత వాళ్ళిద్దరు కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. మనం చూస్తున్నాం దృశ్యాలు కనిపిస్తున్నది పిల్లోడి తల్లి అలాగే వాళ్ళ తాతయ్య వాళ్ళిద్దరు కూడా పిఎస్కి వచ్చి కంప్లైంట్ చేశారు. వాళ్ళ కంప్లైంట్ ఆధారంగా స్కూల్ యాజమాన్యం హెడ్ పైన కొద్దిసేపటి క్రితమే కేసు బుక్ చేశారు. రేపు యాజమాన్యాన్ని పిలిపించి విచారిస్తాం, అవసరమైతే స్కూల్ దగ్గరకు కూడా వెళ్లి రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు సంతోష్. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అయితే మిగతా పిల్లల పేరెంట్స్ ఏమంటున్నారు ఈ విషయంపై? ఇటు తల్లిదండ్రులు గాని అలాగే విద్యార్థి సంఘాలు గాని బాలల హక్కుల సంఘాలు గాని దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చాలా రోజుల నుంచి ఇలాంటి థ్యాంక్ యూ సోమగోపాల్.